ఇవాళ ఒక పాత వంటకం చేద్దామండి. కంది పచ్చడి చాలా మంది చేస్తుంటారు. మనం ఏంటంటే కూరగాయలు లేనప్పుడు, ఏమి తినబుద్ధి కానప్పుడు చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆ మాత్రం కంది పచ్చడి, పెసర పచ్చడి, మినపప్పు పచ్చడి, పప్పుల పచ్చళ్ళు ఎంత బాగుంటాయో. శనగపప్పు పచ్చడి మనం మామూలుగా ఇడ్లీలోకి దోశల్లోకి చేస్తాం, అన్నంలోకి అంత బాగోదు. కానీ ఈ కంది పచ్చడి ఏంటంటే పొద్దునపూట మార్నింగ్ లంచ్లోకైనా, రాత్రిపూట ఏ ఆధారము లేకపోతే అన్నంలోకి నలుచుకుని తినడానికి చాలా బాగుంటుంది. సింపుల్ ఈజీయే, కొంచెం మెథడ్స్లో తేడా. కొన్ని చోట్ల ఇంగువ కరివేపాకు వేసుకుంటారు, కొన్ని చోట్ల వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకుంటారు. నేను ఉల్లి వెల్లుల్లి వేయట్లేదండి, అవి రెండు కావాలంటే మీ ఛాయిస్ ప్రకారం వేసుకోవచ్చు. మనం కంది పచ్చడి అని మొదలు పెట్టగానే మొట్టమొదట మనం ఎంత పచ్చడి చేయదలుచుకున్నాము, ఒక కప్పు చిన్న కప్పు కందిపప్పు అనుకోండి, ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇట్లా బుట్టలో వేసి పెట్టండి. కడక్కండా కందిపప్పుతో పచ్చడి చేయొద్దు. కందిపొడికి కూడా ఓసారి కడిగి ఎండబోసుకుంటేనే మంచిది. ఎందుకంటే వీటి మీద ఏం రకాలు నిల్వ ఉండటానికి వేస్తారో మనకు తెలీదు. అదే కాకుండా ఇలా తడిసిన పప్పు రుచి చాలా బాగుంటుంది. రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేయటం, ఒక బుట్టలో వేసి పక్కన పెట్టండి. ఇదేమి నానిపోదు, పప్పు గట్టిది కదా. అలాగే ఒక చిన్న గ్లాసుడు వేడి నీళ్లు, నీళ్లు మరగ్గచ్చి పక్కన పెట్టుకోండి. పచ్చడిలో వేడి నీళ్ళు పోసి రుబ్బుకుంటే పచ్చడి 3 డేస్ చక్కగా రుచి చెడకుండా ఉంటుంది. అలాగే కొంచెం, ఇప్పుడు మనం ఒక కప్ అనుకోండి ఇంత కందిపప్పు, దీనికి ఒక చిన్న సగం నిమ్మకాయ ఎంత చింతపండు పడుతుంది, చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టండి, దీన్ని పక్కన పెట్టండి. ఈ 3 పనులు చేశాక అప్పుడు స్టవ్ వెలిగించండి. ఈ కందిపచ్చడి అండి ఎంత నూనె పోసినా తాగిస్తుంది. దాని లక్షణమో ఏంటో మరి, కొంచెం నూనె వేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ అలా వేద్దాం. దీనికి పై తాలింపుల వ్యవహారం ఏం లేదండి, పైన సౌందర్యానికి ఏం చెయ్యం, మొత్తం సౌందర్యం అంతా మూకుడులోకి వెళ్ళిపోవాల్సిందే. 1/2 టీ స్పూన్ ఆవాలు వేద్దాం నూనెలో. అవి చిటపట్లాడుతూ ఉండగానే మనం కడిగి పెట్టుకున్నాం కదా, ఇది చూడండి తడి లేదు అలాగని పొడిగా లేదు, నా చేతి కొంచెం చల్లదనం తెలుస్తుంది అంతే. ఆవాలు చిటపడలాడగానే ఈ కందిపప్పును వేసేసేయండి. పచ్చి కందిపప్పు వేయించి చేసుకుంటాం మనం. ఒకసారి కడిగి వేయించి చూడండి, దీని రుచి ఎలా మారిందో తెలుస్తుంది మీకు. నూనెలో ఈ కందిపప్పుని చక్కగా వేయించండి, కొంచెం టైం పడుతుంది. లోపల కంట వేగితేనే ఇది మంచి రుచిగా ఉంటుంది, పచ్చడి నీలం ఉంటుంది, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి, పెడితే బాగోదు కూడా, చతికిలు పడిపోతుంది కొంచెం. అందుకని జాగ్రత్తగా బాగా వేయించుకుంటే బాగుంటుంది. చూడండి పప్పు వేగింది, కనపడుతోంది ముదురు రంగు. ఇలా అప్పుడు 1 పెద్ద స్పూను జీలకర్ర వేసేయండి ఇందులో. మిరపకాయలు ముందే ఎందుకు వేయలేదని అడుగుతారు కదా, నల్లగా అయిపోతుంది, పచ్చడి రంగు మారిపోతుందని. ఏదో వేగిపోతుంది. ఇప్పుడు మన రుచిని అనుసరించి 12-14 ఎండుమిర్చి వేసుకోవాలి. దీంతో దీని ప్రకారమే మన చింతపండు ఉంటుందన్నమాట. మిరపకాయలు వేగిపోయినాయి చూడండి, గలగల్లాడుతున్నాయి. ఇప్పుడు సరిపడా ఇంగువ వేయండి. మీరు ఇంగువ వేసుకోదలుచుకోకపోతే వెల్లుల్లిపాయలు ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మంచి కమ్మని వాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 రెమ్మల కరివేపాకు. దీనికి ఏంటంటే మనం కాస్త రుచితో పాటుగా కొంచెం న్యూట్రిషన్ని యాడ్ చేయటం. ఇది మొత్తం కలిసిపోతుంది కదా, గ్రైండ్ చేస్తే కనపడదు, రుచి బాగుంటుంది. కరివేపాకు వేగిపోనివ్వండి బాగా. ఒక చిటికెడు పసుపు వేసి స్టవ్ ఆపేసేయండి. పసుపు జనరల్గా నూనెలో వేస్తేనే దాంట్లో ఉన్న కర్క్యుమెన్ ఫుడ్లోకి వెళ్తుందంటారు. పప్పు చల్లారనిచ్చి చింతపండు ఉప్పు చేర్చి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది.
మనం ఇందాక వేయించిన కందిపప్పు మిక్సర్ అంతా చల్లారిపోయింది. ఒకసారి మిక్సీలో వేసేద్దాం. ఇవి చక్కగా పెద్ద రోల్ ఉంటే రుబ్బుకోవచ్చు అండి. దంపుడు రోల్ కాదు, రుబ్బుడు రోల్ ఉంటే కనుక రుబ్బితే భలే బాగుంటుంది. కానీ ఎవరు రుబ్బుతారు ఇప్పుడు? కొంతమంది రుబ్బుతున్నారా? నాకు కూడా శక్తి లేదండి, అంత సమయం ఉండట్లేదు. గ్రైండ్ చేద్దాము. ఇదేంటంటే మెత్తగా పిండిలాగా చేశాక అప్పుడు నీళ్ళు పోసుకోవాలి, ముందే నీళ్ళు పోయకూడదు. ముందు ఒకసారి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు మనం నానబెట్టి అట్టు పెట్టుకున్నాం కదా హాఫ్ నిమ్మకాయంత, ఇంత చింతపండు, చింతపండు వేసేద్దాము. సరిపడ ఉప్పు కూడా వేసేద్దాము. ఎలాగో మిక్సీలో వేస్తున్నాం కాబట్టి రాళ్ల ఉప్పు వాడుకోండి, ఈజీగా ఉంటుందని నేను మెత్తటి ఉప్పు చూపిస్తున్నాను. నేనైతే ఇది వాడను, రాళ్ల ఉప్పే వాడుకుంటాను. పచ్చడి మనం ముందుగా కాచి పెట్టుకున్న వేడి నీళ్ళు పోసి రుబ్బేసాము. ఈ కన్సిస్టెన్సీ చేసుకోండి. ఇదేంటంటే ఇట్లా ముద్దగా ఉంటేనే బాగుంటుంది, నిలవ ఉంటుంది. లూజ్గా ఇడ్లీ పచ్చడిలాగా చేయకూడదు. దీన్ని అన్నంలో కలుపుకోవడానికి ఇలా ముద్దుంటే బాగుంటుంది. చక్కగా ఒక ప్లేట్లో వేడి వేడి అన్నము, కమ్మని వాసన వచ్చే నెయ్యితోటి దీన్ని వడ్డించుకుని కలుపుకుని తిని చూడండి ఎంత బాగుంటుందో. నెయ్యి మాత్రం కమ్మగా ఉండాలి. ఈవేళ ఫస్ట్ టైం స్టూడియోలో తినడం చూపిస్తున్నాను చూడండి మీకు. దీన్ని ఎంత ధారాళంగా కలుపుకుంటే అంత బాగుంటుందండి. దీని కాంబినేషన్ ఏంటంటే మనం మెంతుల పులుసు అలాంటివి చేసుకుంటాం, ఆ మెంతుల పులుసు కనుక వేసుకుంటే ఎంత బాగుంటుందో. ఎక్సలెంట్గా ఉంది, ట్రై చేసి చూడండి. మామూలుగా మీరు కందులు కందిపప్పు పొడిగా వేయిస్తారు, ఇవాళ నూనెలో వేయించాం కదా, ఇది ఎలా ఉందో ట్రై చేసి చెప్పండి.